ఓకే, మరి ఏం చేయబోతున్నారు? ఇవాళ స్పెషల్ గా ఆనపకాయ కీమా కట్లెట్. ఆనపకాయ కీమా కట్లెట్, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. ఆనపకాయ కీమా కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ తురుము 1 కప్పు, కీమా 1/2 కిలో, కోడిగుడ్డు 1, మైదా 1/2 కప్పు, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా రావు గారు, స్టార్ట్ చేసేదా? స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నూనె వేసుకుందాం. కీమా మామూలుగానే కొంచెం పీసెస్ లాగా ఉంటే ఇంకా బాగా అయిపోయి, కొంచెం బాగా అంటే చిన్న చిన్నగా ఉంటే మీకు బాగుంటాయండి. సో ఫస్ట్ ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం అలాగా సన్నగా అలా తురిమేరు కదా. అవునండి. ఆనపకాయ. అవునండి. అలా కాకుండా మనం మిక్సీ పట్టేటట్టుగా చేయాలి. లేదు లేదు, మీకు ఆనపకాయ తెలియాలి కదా, అంటే కట్టెలు తిన్నప్పుడు మీకు తెలుస్తాయి కదా, లేకపోతే మనం మిక్సీలో వేసేస్తే మళ్ళీ ఏం టేస్ట్ అని తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం కీమని బాగా కుక్ చేసుకొని కొంచెం మిక్సీలో కచ్చాపచ్చా కొట్టేస్తాం అనమాట చల్లారిన తర్వాత. ఇది మళ్ళీ కొంచెం నూనె వేసి దీంట్లో కొంచెం అంటే దీంట్లో నీళ్ళు ఉంటాయి. అవును, ఆ నీళ్ళు తీసేయాలన్నమాట. బేసిక్లీ మీకు కట్లెట్లో ఆ థ్రెడ్స్ థ్రెడ్స్ గా వస్తాయి కొంచెం, అది ఉండాలన్నమాట, అప్పుడే కదా ఆనపకాయ అని తెలుస్తుంది మనకి. సో ఇది సపరేట్ గా ఫ్రై చేసి మనం దాని మళ్ళీ దాని తర్వాత కీమాలో కలుపుతాను. కలిపి మళ్ళీ నేను మళ్ళీ ఇది మన మైదాలో బ్రెడ్ లో ముంచి ఫ్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు జింజర్ గార్లిక్ వేసుకుందాం. కొంచెం చుక్కని నీళ్ళు పోయింది. బాగుంది స్మెల్. ఇప్పుడు కీమా. ఇప్పుడు మీరు కొంచెం పసుపు, కొంచెం పచ్చిమిరపకాయలు, మీరు ఇంకా పచ్చిమిరపకాయలు సన్నంగా కూడా తరుక్కోవచ్చు ఇష్టం అన్నమాట, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా, సో ఏదైతే కీమాలో వాటర్ వస్తుందో దాంతో ఇంకా అవునండి కుక్ అయిపోవాలి దగ్గరికి తీసుకురావాలి. దాని తర్వాత చల్లారి పెట్టి కొంచెం మనం బ్లెండ్ బ్లెండ్ చేసుకుంటాం. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు తప్ప మీరు ఇందులో కారం వాడలేదు కదా? లేదండి. సో సరిపోతుంది, మంచి ఎల్లో ఓపెన్ చేసేప్పుడు ఎక్కువ రెడ్ లేకుండా అంటే మంచి ఎల్లో కలరు. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీరు తినేప్పుడు కూడా మీకు నోట్లో తగులుతుంది కదా, మీరు ఇది కూడా వేసుకోవచ్చు. మీరు కావాలంటే చాప్ గార్లిక్, చాప్ జింజర్ కూడా వేసుకోవచ్చు, అంటే మీకు ఇష్టం ఉంటే అదనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం నీళ్లు నీళ్ళంతా దగ్గరికి అయిపోవాలి, డ్రైగా కావాలి కదా. ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయినట్టుంది, డ్రైగా అయిపోయిందండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఫస్ట్ చల్లారి పెట్టుకుందాం. సో ఇది సైడ్ లో చల్లారు చల్లారుతూ ఉంటుంది. ఇన్ ది మీన్ టైం ఇది కూడా మనం కొంచెం ట్రై చేసుకోండి అన్నమాట. ఇప్పుడు ఈ ఆనపకాయ, ఓకే, ఇప్పుడు దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు, కొంచెం వేసుకోవాలండి, లేకపోతే మీకు డ్రైగా అయిపోతుంది కదా. కొంచెం వేసుకోవచ్చు ఆయిల్, దీంట్లో మీరు కొంచెం ఉప్పు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా లైట్ గా కొద్దిగా సరిపోతుందా? కొంచెం ఉప్పు. ఇది మనం ఇలాగే వేస్తే మీకు తినేప్పుడు స్ట్రింగ్స్ వస్తాయన్నమాట.
మీరు ఆనపకాయ మీరు మిక్సీలో కొడితే మీకు ఫుల్ జ్యూస్ లాగా అయిపోతుంది. అవును, నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి కదా ఎక్కువ. అంటే అలా నొక్కినప్పుడు నీళ్లు బయటకు రాకుండా ఉండాలా? అందుకోసం చూస్తున్నారు. అలా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇది ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారా? ఓకే, అయితే కాసేపు చల్లారనిద్దాము. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. పాలు కాసుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కోసారి పాలు విరిగిపోతూ ఉంటాయి, సూరు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు పాలు కాసేటప్పుడు పాలు కాగిన తర్వాత అందులో కొద్దిగా వంట సోడా, ఒక చిటికెడు వంట సోడా కనుక వేసుకున్నట్లయితే ఇంకా పాలు విరగకుండా ఉంటాయి. చిట్కా చూసారు కదా రావు గారు? చూడండి, బాగా స్మూత్ గా, కొంచెం కచ్చపచ్చగా ఉంది. సో ఇది విడిగా చేస్తారు మళ్ళీ? లేదండి, ఇది అలాగే మిక్స్ చేసి కలిపేస్తారు అంతే. ఏమేమి వేస్తున్నారో మీరు నాకు చెప్పండి. ఇది మైదా, ఇది బ్రెడ్ క్రమ్ అన్నమాట. ఒక్క కోడిగుడ్డు, చిన్న చిన్నగా మీరు మీ సైజ్ మీ ఇష్టం, పెద్ద అంటే పెద్దవి, చిన్న అంటే చిన్నవి. ఫస్ట్ మైదాలు వేసుకుందాం, దాని తర్వాత దీంట్లో ముంచుకోండి. బ్రెడ్ క్రమ్ లైక్ సేమ్ ప్రొసీజర్ ఒక మూడు చేసుకుందాం అన్నమాట. ఫస్ట్ ఫ్లాట్గా చేసుకోండి, షేప్స్ కావాలంటే డిఫరెంట్గా మీకు ఎలా అయినా కావాలో చేసుకోవచ్చు. అప్పుడు క్రాక్స్ వస్తే ప్రాబ్లం లేదు? ఏం లేదండి, క్రాక్ రావు మీకు, సాఫ్ట్గా ఉన్నది కదా. అంటే మళ్ళీ ఒత్తుకుంటే మళ్ళీ మీకు ఆ క్రాక్స్ సర్దుకుంటాయి. సర్దుకుంటాయి. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తిప్పండి జెంటల్గా, ఆ కలర్ రావాలి లైట్. కలర్ మారిపోయి కరెక్ట్ కలర్ అన్నమాట. ఓకే, ఆనపకాయ కీమా కట్లెట్. థ్యాంక్ యూ. ఆనపకాయ కీమా కట్లెట్ రెడీ. మరి వీటిని టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? ఆనపకాయ కీమా కట్లెట్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కీమా వేసి వేయించాలి. దీనిలో పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, గరం మసాలా వేసి వేగనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఆనపకాయ తురుము వేసి వేయించాలి. కీమా మిశ్రమాన్ని మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన ఆనపకాయ తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కట్లెట్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని మైదాలో అద్దుకుని కోడిగ్రుడ్డు సొరలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆనపకాయ కీమా కట్లెట్ రెడీ.
ఆనపకాయ కీమా కట్లెట్ రెడీగా ఉంది. సో క్రిస్మస్ పండగ స్పెషల్ స్పెషల్ ఇలాగే తినేయాలా? అలాగే తిన. సో ఇలాగే చాలా బాగుంది. ఐ థింక్ కాంబినేషన్ సాస్ తో తింటే ఇంకొంచెం బాగుంటుంది అనమాట. సో నాకైతే నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి, స్పెషల్గా ఉంటుంది.